అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గౌతులచ్చన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. శెట్టి బలిజ సాధికార కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన్నరాజప్ప, కెఎస్ జవహర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీ సాధికారత ప్రమాణ స్వీకారం బీసీలకు శుభ పరిణామమని అన్నారు. బీసీల సాధికారత కమిటీల ద్వారా బీసీల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియజేస్తామని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నాడని, బీసీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మరి గౌతు లక్షణ గారు వారసులుగా ఉన్నటువంటి శిరీష మీద
తెప్పించారంటే ఈ బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఏదైనటువంటి విధానం ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ఆదిరెడ్డి భవానీ గారిని అనురాధ గారిని సభిదారి చెప్పి అనంతపురం జిల్లాలో ఆవిడ్ని ఇలా అనేక మందిని ఈ రోజున మన మీద కేసులు పెట్టి ఇబ్బందులు చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 26 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీసీలు కానీ అతి కిరాతకంగా హత్య చేసి పొట్ట పెట్టుకున్నటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పట్ల ఉన్నటువంటి విధానం. దాదాపు 2650 కేసులు ఇవాళ అనేక రకాలుగా బీసీల మీద కేసులు పెట్టించి ఇవాళ నేను రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో చూస్తే అనేక మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజున నేను 54 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నా. ఆ రోజు వాళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి మా మీద కూడా కేసులు పెట్టారని సగం మంది మనవాళ్ళే ఉన్నారు అక్కడ. ఇవాళ మనం ఎవరు కూడా భయపడకుండా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా వారం రోజుల్లోనే మన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ధైర్యంగా పోరాడదాం, మన హక్కుల కోసం పోరాడదాం. ఇవాళ ఏదైతే ఈ ముఖ్యమంత్రి కార్పొరేషన్ అనే నిర్వీర్యం చేశాడు, 56 కార్పొరేషన్ అని చెప్పి పెట్టాడు. ఒక్క కార్పొరేషన్ అయినా ఒక్క పైసా ఇచ్చాడా? మరి ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి బీసీ మంత్రిగా ఉన్నాడు, ఇవాళ ఆయన సమాధానం చెప్పగలుగుతాడా? నేను బీసీలకు ఈ కార్యక్రమం చేశానని ఇవాళ ప్రచారం చేసుకుంటాకి ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత ఇచ్చారయ్యా? 2 లక్షల రూపాయలండి. 2 లక్షల రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఇచ్చేసని చెప్పడానికి ఇవాళ 2 లక్షల రూపాయలు చెప్పి ఇచ్చానని చెప్పి మొన్న ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడినాడట ఆయన. ఇది బీసీలకు అవమానం జరుగుతూ ఉంది. బీసీల పట్ల ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి విధానానికి ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీసీ సప్లాన్ ఇచ్చేశాడు, బీసీ కార్పొరేషన్ ఒక పైసా నిధులు లేదు. గతంలో మనకి ఆదరణ స్కీమ్ కింద ఇచ్చినటువంటి పని కూడా అనేక రకాలుగా ఓడాన్స్లో పడి తుప్పు పట్టిపోతా ఉన్నాయి. కానీ ఆయన ఇష్టానికి మనసు ఒప్పట్ల ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఒక ఇంకో మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, 88,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెట్టారంట. రమ్మన్న 80 పైసలు ఎక్కడన్నా ఒక బీసీకి ఇచ్చాడని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఇవ్వకుండా మాయ మాటలు చెప్పి ఇవాళ వాళ్ళకి పదవులు వచ్చినాయి కదా అని చెప్పి ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు. వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూసాం ఉత్తరాంధ్ర చూస్తే ఈరోజు వైవి సుబ్బారెడ్డికి మొన్నటిదాకా విజయసాయిరెడ్డి గారు దోచుకున్నారు. అక్కడ చివరికి బీసీ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా వాయిస్ లేకుండా చేశారు అక్కడ. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ రకంగా సజ్జల వీళ్ళందరూ కూడా పంచుకుని రాష్ట్రాన్ని అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి మీ బంధువులకు అప్పచెప్పుకొని ఏ ఇంతమంది బీసీలో లేరా, బీసీలో నాయకత్వం వహించే నాయకులు లేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీలందరూ కూడా అణగదొక్కి చివరికి రాజ్యసభ సభ్యుడిగా మన రాష్ట్రంలో బీసీలు కనపడలేదు ఆయనకి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ నుంచి తీసుకొచ్చాడు ఆయన, ఎవరు కృష్ణయ్య గారు అంటాడు. ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాలి. బీసీ మంత్రులకి వాయిస్ లేకుండా చేశారు. ఇవాళ గుర్తొచ్చింది, నిన్న విజయవాడలో అత్యవసర సమావేశం పెట్టించారు. సమావేశం పెట్టి రేపు 8వ తారీఖు సభ పెడతారంట. ఏమని సభ పెడతారు మీరు? మీకు సభ పెట్టే అధికారం ఉందా బీసీల కోసం? ఈ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనమందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశాడు. ప్రజాస్వామ్యం నిలబడాల్సినటువంటి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే శాసనసభని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాడో చూస్తూ ఉన్నాం. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. కలెక్టర్ని పంట రోజులు చేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఈరోజు న్యాయ వ్యవస్థ మీద కూడా దాడులు చేసే పరిస్థితికి ఈ ముఖ్యమంత్రి వచ్చాడు. చివరికి స్వేచ్ఛగా మీడియాలో రాత రాయడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. వాళ్ళ మీద కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఇవాళ మీడియా గొంతు నొక్కుతా ఉన్నాడు. ఆయన చేసే అరాచకాలు, అవినీతి, దాడులు బయటికి రాకుండా ఈరోజు అన్ని వ్యవస్థని కూడా ఉపయోగించుకుంటా ఉన్నాడు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి.
దానికి మనం ఈ రోజు నుంచి బీసీని వేపడాలి. ఈ రోజు నన్ను బిగించాలి. ఈ రాష్ట్రంలో మనం కానీ ఒక్క పొరపాటు చేస్తే మనల్ని వాడుకుంటా ఉన్నాడు, ఇసుక దోచుకున్నాడు. సిమెంట్ ఫ్యాక్టరీలో ఒప్పందం కోసం ఆ రోజున సిమెంట్ని వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల కోసం ఇసుక టైట్ చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఇసుక పాలసీ తీసుకొచ్చి వాళ్ళు దోచుకుంటా ఉన్నాడు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా.